fourth semester లో మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు సోషియో అండ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ఇండియా యొక్క మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు సెకండ్ బిఏ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు ఈరోజు నుంచి క్లాసులు మనం ప్రారంభించబోతున్నాం. మీరు ఆన్లైన్లో రోజు తప్పకుండా ఆన్లైన్లో చూసి యొక్క ఆన్లైన్లో యొక్క పాఠాలు వింటూ మీరు పరీక్షలకు సిద్ధం కావాలి. ఇక మనం లెసన్లోకి ప్రవేశించుకుంటున్నాం. మత సాంఘిక సంస్కరణోద్యమాలు యొక్క మత సాంఘిక సంస్కరణోద్యమాలు ముఖ్యంగా బ్రిటిష్ వారు అనుసరించినటువంటి విధానాలు. బ్రిటిష్ వారు భారతదేశానికి వలస వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి యొక్క సాంఘిక వ్యవహారాల్లోనూ మత వ్యవహారాల్లోనూ అన్ని వ్యవహారాలు రాజకీయ అధికారము పొందిన తర్వాత సాంఘిక మత వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క మళ్ళీ భారతీయులు తమ యొక్క సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలను యొక్క తమ యొక్క సంఘాన్ని లేదా తమ మతాన్ని సంస్కరించుకోవాలనే ఉద్దేశంతో అసలు యొక్క మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు రావడానికి కారణాలు ఏంటంటే, మొదటిగా పాశ్చాత్య విద్యా ప్రభావము అంటే ఆంగ్ల విద్య యొక్క ఆంగ్ల విద్య అంతకుముందు ఆల్బేరుని ఒక 800 సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే, భారతీయులకు అహంభావము ఇతరుల యొక్క నాగరికతను గురించి తెలుసుకోవాలనే అభిప్రాయం వారికి లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆంగ్ల విద్యను లేదా పాశ్చాత్య విద్యను పాశ్చాత్య సంస్కృతిని వీళ్ళు నేర్చుకొని మధ్యతరగతి విద్యావంతులైనటువంటి వాళ్ళు ఈ యొక్క ఆంగ్ల విద్యను నేర్చుకొని ఆంగ్ల విద్య ద్వారా నూతనమైనటువంటి అంతకుముందు మధ్యయుగంలో ఉన్నటువంటి మత సాంద స్వాద భావాలను విడనాడి యొక్క నూతనమైనటువంటి ఆలోచనలను ధోరణులను దృక్పథాలను అలవాటు చేసుకోవడం జరిగింది. యొక్క బ్రిటన్లో జరిగినటువంటి బ్రిటన్లోనూ ఫ్రాన్స్లోనూ మేధావులు బోధించినటువంటి అంటే వోల్టేర్ రూసో జేమ్స్ మిల్ మొదలైనటువంటి వాళ్ళ యొక్క బోధనలను అధ్యయనం చేయడంతో మధ్యతరగతి విద్యావంతుల్లో ఒక నూతనమైనటువంటి యొక్క సంఘాన్ని సంస్కరించుకోవాలి, మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవాలి అనే ఒక రకమైనటువంటి భావము ఏర్పడడంతో ఆంగ్ల విద్య సాంఘిక సంస్కరణోద్యమాలను ప్రేరేపించింది అని మనము చెప్పవచ్చు. ఇంకా మన సమాజంలో అనేకమైనటువంటి దురాచారాలు సాంఘిక దురాచారాలు ఉండేవి. ఏంటంటే, సతీ సహగమనము, ఆడ శిశువులను చంపడం, భ్రూణ హత్యలు, కన్యాశుల్కాలు, బాల్య వివాహానికి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఆనాటి సమాజంలో చాలా సాంఘిక దురాచారాలు ఉండేవి. కాబట్టి ఈ యొక్క సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి అనేక మంది సంఘ సంస్కర్తలు ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే ఒక సంఘ సంస్కరణ లేదా మత సాంఘిక రంగాల్లో సంస్కరణ ప్రారంభం కావడానికి ప్రజల్లో ముఖ్యంగా ఆనాటి గోపాలకృష్ణ గోఖలే ఏమన్నాడంటే, యొక్క బెంగాలీ లేడి ఏమి ఆలోచిస్తుందో అది మిగతా భారతదేశం రేపు ఆలోచిస్తుందని చెప్పాడు. అదేవిధంగా బెంగాల్ ప్రజలు ముందుగా ఆ యొక్క సాంఘిక సంస్కరణోద్యమాన్ని లేదా మత సంస్కరణోద్యమానికి ఆద్యులు బెంగాల్ ప్రజలు కావడం జరిగింది. ఇక దేశభక్తి యొక్క జాతీయతాభావము దేశభక్తి జాతీయతాభావం ద్వారా దేశభక్తి యొక్క అనేకమైనటువంటి ఆంగ్ల రచనలు చదివి ప్రజల్లో ఒక జాతీయ భావము అనేది అలాగే దేశాన్ని ప్రేమించాలనే దేశభక్తి రావడం జరిగింది.
ముఖ్యంగా మన మతంలో సంఘంలో ఉన్నటువంటి విభేదాలను రూపుమాపినప్పుడే, అంటే ప్రజలంతా ఒకటిగా ఉన్నప్పుడే యొక్క మనము యొక్క మన సమాజంలో ఉన్నటువంటి సాంఘిక మతమైనటువంటి దృక్పథాలను తొలగించవచ్చు. కాబట్టి సమాజపరంగాను మతపరంగాను మనలో ఉన్నటువంటి లోపాలను, భారతీయుల్లో ఉన్నటువంటి లోపాలను, ఆనాటి భారతీయుల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి యొక్క జాతీయత భావము అలాగే దేశభక్తి అనేది కూడా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా యొక్క నెక్స్ట్ సంఘ మత సంస్కరణ యొక్క మత సంస్కరణ ఉద్యమం కూడా మన సంఘాన్ని రక్షించడానికి యొక్క మన సమాజంలో నూతనమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. మత సంస్కరణ అంటే మన మతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలను సరిదిద్దుకొని, అంటే మన మతంలో అనేక అంటే మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలతో భారతీయులు కొట్టుమిట్టాడుతూ ఉండేవారు. కాబట్టి యొక్క ఇతర క్రైస్తవ మతంలోనూ అలాగే ఇస్లాం మతంలోనూ ఉండేటువంటి సరళమైనటువంటి సిద్ధాంతాలను తీసుకొని మన యొక్క హిందూ మతంలో ఉండేటువంటి యొక్క లోపాలను సరిదిద్ది యొక్క మత సంస్కరణ ద్వారా యొక్క సంఘాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం జరిగింది. ఇక ప్రసిద్ధి చెందినటువంటి హనిమిషన్ ఏమన్నారంటే, స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి హనిమిషన్ ఏమన్నారంటే, భారతదేశంలో ఏ ఉద్యమం చకచకా జరగాలన్న దానిని మతంతో ముడిపెట్టాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఈ ఉద్యమాలను ఈ యొక్క మత సంస్కరణ ద్వారా అనిపిసేది చెప్పినట్లుగా మత సంస్కరణ ద్వారా యొక్క ఉద్యమాన్ని మనము ఈ విధంగా, అంటే ప్రతి ఉద్యమానికి కూడా మతంతో భారతదేశంలో ఏ ఉద్యమం జరగాలన్న మతంతో ముడిపెట్టినట్లయితే అది సకసగా జరుగుతుందని అది చెప్పడం ఆశ్చర్యం ఏంటంటే, దీనికి మతం అనే అభిప్రాయాన్ని కూడా జోడించడం జరిగిందన్నమాట. టైం ఎక్కడ వస్తుందంట కదా, టైం వస్తుంది బాగా ఎక్కడ వస్తుందంట ఎక్కడ వస్తుందండి బాబు సేకరణ వస్తుందా అదే కొద్దిగా లైట్ ఈరోజు మన క్లాస్లో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించినటువంటి వాటిని మత సంస్కరణ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చినటువంటి మత సంస్కరణోద్యమాలు, ఆ యొక్క మత సంస్కరణోద్యమానికి కారణాలు ఏంటి, ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ యొక్క మతాన్ని ఏ విధంగా సంస్కరించారు అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా యొక్క 1828వ సంవత్సరంలో యొక్క బ్రహ్మ సమాజ స్థాపకుడైనటువంటి రాజా రామమోహన్ రాయ్ యొక్క మత సంస్కరణ ఉద్యమానికి ఆద్యుడు, యుగకర్త, అలాగే పితామహుడు అని కూడా మనము చెప్పవచ్చు. రాజా రామమోహన్ రాయ్ ఎవరు, ఆనాటి భారతదేశం యొక్క పరిస్థితులు ఏమిటి మొదలైనవి, ఇతన్ని యుగకర్త లేక పితామహుడు అంటే సాంస్కృతిక పునర్జీవన ఫాదర్ ఆఫ్ రెనైజాన్స్, ఇండియన్ రెనైజాన్స్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైజాన్స్ అని ఎందుకు అంటారు మొదలైనటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు. యొక్క రామ్మోహన్ రాయ్ యొక్క బెంగాల్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. యొక్క బెంగాల్లో 1772వ సంవత్సరంలో బెంగాల్లో ఒక సాంప్రదాయ సనాతనమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. జన్మించి అనేక అధ్యయనం అనేక గ్రంథాలను
ముఖ్యంగా అనేక భాషల్లో అరబిక్, అలాగే పర్షియన్, ఇంగ్లీష్, హిందీ, అలాగే బెంగాలీ మొదలైనటువంటి అనేక భాషలను నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇతడు టిబెట్ హిమాలయాల్లో సంచరించి ఈ యొక్క వేదాలను అలాగే ఇంకా ఆ బౌద్ధ మత గ్రంథాలలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి తెలుసుకున్నాడు. ఇంకా ఇస్లాం మతంలో ఉన్నటువంటి బోధనలను, అలాగే ఆనాడే భారతదేశంలో ప్రవేశించినటువంటి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను కూడా ఇతడు క్షుణ్ణంగా తెలుసుకుని ఇక భారతదేశంలో యొక్క ముఖ్యంగా హిందూ మతంలో, హైందవ మతంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ఇక మతం మారవలసినటువంటి, అంటే ఇతర మతాలలో యొక్క గొప్పతనంతో పాటు హిందూ మతంలో కూడా అనేకమైనటువంటి గొప్పతనం ఉందని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి యొక్క రాజా రామ్మోహన్ రాయ్. యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఆ విధంగా ఏం చేశాడంటే యొక్క తర్వాత ఇతను కొంతకాలము హరిహరానంద తీర్థ స్వామి అనే దగ్గర తంత్రశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి తర్వాత హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది 1815 ఆత్మీయ సభ అనే ఒక సభను ఏర్పాటు చేశాడు. ఆ ఆత్మీయ సభే 1828 బ్రహ్మ సమాజంగా రూపాంతరం చెందిందనమాట. ఈ యొక్క బ్రహ్మ సమాజానికి కొన్ని సిద్ధాంతాలను అతడు రాజారామ్మోహన్ రాయ్ చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఏకేశ్వరోపాసన, అంటే ఒకే భగవంతుణ్ణి పూజించడం. ఏకేశ్వరోపాసన అంటే ఒకే భగవంతుడు ఒక్కడే కాబట్టి మనము ఎంతోమంది విగ్రహాలను పూజించవలసిన రెండవది ఏంటంటే విగ్రహారాధన చేయరాదు. రెండవ సిద్ధాంతం ఏంటంటే విగ్రహారాధన చేయరాదు. భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, కాబట్టి విగ్రహారాధన చేయవలసినటువంటి అవసరం లేదని యొక్క రాజారామ్మోహన్ రాయ్ తన యొక్క బ్రహ్మ సమాజ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. ఆనాడు ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షతను నిర్మూలించి అతడు ఏం చేశాడంటే సమాజంలో ప్రజలందరూ సమానులే, కాబట్టి కుల కట్టుబాట్లను అతడు వ్యతిరేకించడం జరిగింది. అలాగే పరమత సహనము అలాగే విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని ఇతడు ప్రోత్సహించడం జరిగింది. మతారంగంలో మతోద్ధరణ కోసం, అంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి మూఢమైనటువంటి అంధవిశ్వాసాలను తొలగించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈయన్ని మత సంస్కరణోద్యమ పితామహుడు, ఇండియన్ రెనైజాన్స్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైజాన్స్గా పిలవడం జరిగింది. అయితే ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్కు రాజం అనేది బిరుదు. ఆనాటి మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్లో ఈయనకి రాజా అనే బిరుదుని ఇచ్చి తన తరపున పెన్షన్ విషయము బ్రిటిష్ వారితో మాట్లాడవలసిందిగా ఇంగ్లాండ్ పంపడం జరిగింది. అయితే అక్కడే యొక్క 1833 రాజా రామ్మోహన్ రాయ్ బ్రిస్టల్ అనే నగరంలో 1833 మరణించడం జరిగిందనమాట. అయితే ఒకవైపున రాజా రామ్మోహన్ రాయ్ మత సంస్కరణోద్యమంతో పాటు సంఘ సంస్కరణోద్యమానికి కూడా సంఘంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రయత్నించి అనేకమైనటువంటి, ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి సతీ సహగమనాన్ని రూపుమాపడంలో ఆనాటి గవర్నర్ జనరల్కు ఎంతో ప్రాచుర్యం ఇచ్చి 1829 సతీ సహగమన నిషేధ చట్టం రావడానికి, అబాలిషన్ ఆఫ్ సతీ అనే చట్టం రావడానికి ప్రధాన కారకుడు రాజా రామ్మోహన్ రాయ్. ఇంకా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి బహుభార్యత్వాన్ని, బాల్య వివాహాలను, శిశు హత్యలను కూడా ఖండించాడు. అంతేకాకుండా సమాజంలో యొక్క మూఢనమ్మకాలు అంధ
విశ్వాసాలు తగ్గాలి అంటే ముఖ్యంగా ఆంగ్ల విద్యాధ్యయనము, ఆంగ్ల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో తప్పనిసరిని ఒప్పించి ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి బెంటింగ్కు అలాగే మెకాలేకు తగిన ఇతని యొక్క సలహా మేరకు భారతదేశంలో ఈ యొక్క ఆంగ్ల విద్యా విధానము అనేది ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యా ఎడ్యుకేషన్ పాశ్చాత్య విద్యా విధానం లేదా ఆంగ్ల విద్య అనేది భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇతనికి యొక్క సంఘ సంస్కరణలో కానీ లేకపోతే మత సంస్కరణలో కానీ యుగోధికంగా సహాయపడినటువంటి వాళ్ళు ఎవరంటే ద్వారకానాథ ఠాగూర్ అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలైనటువంటి వాళ్ళు ఈయనకు సంఘ సంస్కరణలో తమ వంతు సహకారంగా అనేక విధాలుగా తోడ్పాటును అందించడం జరిగింది. అయితే ఇతని మరణానంతరము బ్రహ్మ సమాజం యొక్క కార్యక్రమాలను ముఖ్యంగా యొక్క ఎవరు నిర్వహించారంటే 1839 నుంచి దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూర్ అనే ఆయన బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. దాంట్లో భాగంగానే తత్వ బోధన అనే సభని ఏర్పాటు చేసి తత్వబోధిని అనే పత్రికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా బ్రహ్మధర్మము అనే దానిని ఏర్పాటు చేసి దాంట్లో సత్ప్రవర్తన మొదలైనటువంటి విషయాల గురించి ఆ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూర్ ముఖ్యంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ మత విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి మత సంస్కరణోద్యమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ సమాజంలో సీనికులు వచ్చి తర్వాత ఈ యొక్క బ్రహ్మ సమాజంలో కేశవ చంద్రసేన అనే యువకుడు ఆ యొక్క బ్రహ్మ సమాజం యొక్క కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. యొక్క కేశవ చంద్రసేన్ బెంగాల్కు చెందినటువంటి కాయస్థ కుటుంబంలో జన్మించడం జరిగింది. 1838 సంవత్సరంలో ఈ యొక్క కేశవ చంద్రసేన్ కాయస్థ కుటుంబం బెంగాల్లో జన్మించి ఆ బెంగాల్లో ఉన్నటువంటి యొక్క బ్రహ్మ సమాజాన్ని దేశవ్యాప్తంగా చేయడంలో అంటే ముఖ్యంగా బ్రహ్మ సమాజంలో ఒకవైపున మత సంస్కరణతో పాటు సాంఘిక సంస్కరణలు అంటే సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఈయన ప్రోత్సాహంతోనే 1872 స్వదేశ వివాహ చట్టము నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేది బ్రిటిష్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇతడు తన యొక్క సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి ఇండియన్ మిర్రర్ అనే పత్రికను కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఇతడు ఏం చేశాడంటే తన యొక్క మైనర్ కుమార్తెకు కుచ్బిహార్ రాజాకి ఇచ్చి వివాహం చేయడంతో ఇతడు ఆనాడు సమాజంలో అనేక విమర్శలకు లోను కావడం జరిగింది. దీనితో ఇతనుకు విభేదించినటువంటి బ్రహ్మ సమాజంలో మరొక వర్గము పండిత శివనాథ శాస్త్రి ఆధ్వర్యంలో మరొక సాధారణ బ్రహ్మ సమాజం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని బ్రహ్మ సమాజ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది. ఇక వీరితో పాటుగా ముఖ్యంగా మన మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఈ యొక్క బ్రహ్మ సమాజ కార్యక్రమాలను ఎక్కువగా ప్రోత్సహించింది మన్నవ బుచ్చయ్య పంతులు. ఈ యొక్క మన్నవ బుచ్చయ్య పంతులు మద్రాసు ప్రాంతంలో బ్రహ్మ సమాజానికి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనము చెప్పవచ్చు. ఇక ఆంధ్రదేశానికి వచ్చినట్లయితే ఆ యొక్క కందుకూరి వీరేశలింగం గారు అలాగే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మొదలైనటువంటి వాళ్ళు యొక్క బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఎంతగానో ప్రయత్నించి సమాజంలో నూతనమైనటువంటి ముఖ్యంగా మత రంగంలో ఉన్నటువంటి మూఢ అంధవిశ్వాసాలను తొలగించడానికి ప్రయత్నించినటువంటి వారు యొక్క అందుకే మనము రాజా రామ్మోహన్ రాయ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైజాన్స్ అంటే
భారతీయ సాంస్కృతికోద్యమ పితామహుడుగా పిలవడానికి కారణం ఏంటి? ఈ యొక్క సాంస్కృతిక పునర్జీవనోద్యమానికి ఆద్యుడు యుగకర్త కాబట్టి ఇతను బెంగాల్లో జన్మించి ఒకవైపున మత సంస్కరణతో పాటు సాంఘిక సంస్కరణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్.